ఇక ప్రధాని హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. శంషాబాద్లో ప్రధానిని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టినటువంటి సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రం బీజేపీ తీరుపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీపైన మండిపడుతున్నారు. తాజాగా 4 రోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ వైఫల్యాలను ఆయన ఎదురుగానే ఎత్తి చూపుతానని, తాను ఎవరికీ భయపడే రకం కాదని ప్రకటించారు. ఇలా ఘాటుగా విమర్శలు చేస్తూనే రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానికి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతానని ప్రకటించారు. కానీ ప్రధాని పర్యటనలో స్వాగత బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగించారు. మరోవైపు గవర్నర్ నివాసం రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ సహా మంత్రులెవరూ హాజరు కాకపోవడంతో గవర్నర్తో విభేదాలు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ప్రధాని స్వాగత వీడ్కోలు కార్యక్రమాలకు సీఎం దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.